హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీడి 30 తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజున మనం ప్యాడ్కి యూజ్ అయ్యే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను అప్పుడప్పుడు మన ఛానల్లో రిలీజ్ చేస్తుంటాను. ఇంపార్టెంట్ అయిన ఐటమ్స్ అన్నమాట. అంటే మనకి కిట్లు చేంజ్ చేసుకోవడానికి మనకి స్ట్రేంజర్ వాళ్ళు రెడీ చేసిన ఒకటి. ఇదేంటంటే స్విచ్ కుట్ అంటారు. అంటే మనం కిట్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట, బ్యాక్కి ఫ్రంట్కి అలాగా. నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను ఫ్రెండ్స్, ఎక్కడైనా మనకి దొరుకుతూ ఉంటే. ఏంటంటే మనకి ఇంట్లో ఏం పెద్ద ఉండదు, అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ బటన్స్ అయితే ఇచ్చారు. మనం ఇది లెగ్స్తో కంట్రోల్ చేయాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే స్మాల్ రబ్బర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇది మనం పుష్ చేసినప్పుడు మూవ్ అవ్వకుండా ఉండడానికి. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకటే ఉంది స్ట్రేంజర్, వీళ్ళ కనిపెట్టారు. సో మనం ఏంటంటే ఈ వైర్ ఇచ్చారు, లెంత్ వైర్. ఇది కూడా మనం ప్యాడ్ ప్లే చేసినప్పుడు చాలా యూజ్ అవుద్ది. సో మనం ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మనకి ఎస్పీడి 30 కానీ, ఎస్పీడి 20, డిటిఎక్స్, దేనికైనా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్ఎక్స్ కానీ దేనికైనా మనం ఇదైతే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనం ఏంటంటే ప్యాడ్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి 6.5 mm జాక్ అయితే ఒకటి ఇచ్చారు కదా. ఇది మనం ఎస్పీడి 30 నా దగ్గర ఉన్న ప్యాడ్. దీంట్లో మనం ఇక్కడ పుట్ ఎస్డబ్ల్యూ అని ఉంది. దాంట్లో మనకి ఏంటంటే స్విచ్ కాబట్టి పుట్ స్విచ్ మాట ఇది. సో ఎస్డబ్ల్యూలో ఇన్పుట్ చేయగానే మనకి ప్యాడ్కి అయితే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కిట్ ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు ఇచ్చారు. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ఇలా మనం మూమెంట్ సింపుల్గా ఏంటంటే మనం ప్లే చేసినప్పుడు వేరే కిట్కి వెళ్ళాలంటే మనం హ్యాండ్స్ స్టిక్స్ ఆఫ్ స్టాప్ చేసి చేయాలి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మన హ్యాండ్తో అదే లెగ్స్తో మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఇలాగ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్కడ మనకి డ్రాప్ అయితే అవ్వదు, చాలా నీట్గా ఉంది. నాకైతే ఇది ఎంతో నచ్చింది ఫ్రెండ్స్. పుట్ స్విచ్ అనమాట, ఇది స్ట్రేంజర్ కంపెనీ. బాగుంది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది చాలామందికి యూజ్ అవుద్ది. ఇలాగ యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ని తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసాం కదా ఈ పుట్ ఎస్డబ్ల్యూ స్విచ్ అనేది స్ట్రేంజర్ కంపెనీ వాళ్ళది. బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా రన్నింగ్లో ప్యాడ్ ప్లే చేస్తున్నాం ఫాస్ట్గా, అప్పుడు మనం హ్యాండ్స్తో కంట్రోల్ చేసుకోవాలంటే అవ్వదు. సో మనం లెగ్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ డిక్రీజ్ మనం కిట్లని అయితే చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది కొనుక్కోండి. ఇది నేను 700 కొన్నాను ఆఫ్లైన్లో. సో ఒక్కో ఏరియాలో ఒక్కో రేట్లు ఉంటాయి, చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇది యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.